అధికార పార్టీ అధినేత 18 స్టేలు తెచ్చుకున్నా ఎప్పటికీ జగన్ ని ఆ కేసుల గురించే ప్రస్తావిస్తారు అంటారు వైసీపీ నాయకులు. జగన్ కేసులకు సంబంధించి ఒక్కో ఛార్జ్ షీట్ పై విచారణ జరిగి లోపాలు లేవని కొట్టివేస్తుండటంతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అదే జగన్ కు ఈడీ సమన్లు ఇస్తే మాత్రం ఆస్థాన మీడియాలు రోజు బాబుగారి లెక్కల్లో 27 గంటల పాటు బ్రేకింగ్స్ వేసి జగన్ జైలుకే అంటూ విష ప్రచారం చేస్తాయి. తాజాగా జగన్ కేసులో మరో కీలక అంశం జరిగింది. నాలెడ్జ్ హబ్ భూ కేటాయింపుల విషయంలో నమోదైన ఛార్జ్ షీట్ 9ని హైకోర్టు కొట్టివేసింది. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదని, అన్ని పద్ధతి ప్రకారం జరిగాయని విచారణ తర్వాత వెల్లడించింది. దీనిలో అప్పటి ఐఏఎస్ అధికారి శ్యాంబాబు పాత్ర ఉందని అభియోగం మోపారు. దీంతో ఆయనకు ఇందులో ఎటువంటి సంబంధం లేదని కోర్టు తేల్చి చెప్పింది. అవకతవకలు జరగలేదని తీర్పు ఇచ్చింది. ఫైనల్ గా ఆయనపై మోపబడిన షార్ట్ షీట్ ను కొట్టివేసింది హైకోర్టు. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు చేసిన 8,841 ఎకరాల భూమి కేటాయింపులన్నీ కూడా బిజినెస్ రూల్స్ ప్రకారం ఇతర నిబంధనల మేరకే జరిగాయని, ఈ కేటాయింపులన్నీ శాఖలను సంప్రదించి తరువాతే జరిగాయని వెల్లడించింది. అంతేకాకుండా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక ముఖ్య కార్యదర్శి సీఎం ఆమోదం తరువాతనే లేపాక్షి నాలెడ్జ్ హబ్ తో ఒప్పందం జరిగిందని, అప్పటి కేబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపిందని పేర్కొంది. ఈ వ్యవహారంలో అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు ఎక్కడా కూడా వ్యక్తిగత ప్రయోజనాలు పొందలేదని తేల్చింది. అలాగే జగన్ పై మోపిన కేసులు, ఛార్జ్ షీట్లు తొందరలోనే కొట్టేస్తారని, నిజం నిప్పు లాంటిది అని వైసీపీ నాయకులు తెలుగు తమ్ముళ్లకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.